హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/cs6 అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోషాప్ CS6లో నెక్స్ట్ లెసన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోటోస్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలని చెప్పాను. నేను ఒకటి ఫైల్లోకి వెళ్ళేసి ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను, లేకపోతే కంట్రోల్ ఓ ప్రెస్ చేయొచ్చు, లేదా డబల్ క్లిక్ చేయొచ్చు. డబల్ క్లిక్ చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కడైతే వాల్పేపర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోండి. నాకు ఈ డ్రైవ్లో వాల్పేపర్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, అందులోకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఏ వాల్పేపర్ కావాలో అది క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో కావాలి అంటే మళ్ళీ మీరు కంట్రోల్ ఓ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఓ ప్రెస్ చేసి మీరు ఇంకోటి తెచ్చుకోవచ్చు, లేదా మీరు మల్టిపుల్ ఫోటోస్ తెచ్చుకోవాలి అంటే వీటిని అన్నింటిని ఇట్లా డ్రాగ్ చేయండి. లేదా మీకు సెలెక్టెడ్ ఫోటో కావాలంటే కంట్రోల్ పట్టుకోండి, కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని మీకు ఏది కావాలో అది క్లిక్ చేస్తే మీకు అవి మాత్రమే ఓపెన్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ట్యాబ్స్లలో ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫోటోషాప్ CS6లో ఎలా ఓపెన్ అవుతాయి, ట్యాబ్స్లో ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఏ ట్యాబ్ని క్లిక్ చేస్తే ఆ ట్యాబ్ ఓపెన్ అవుద్ది. ఓకే, మీరు ఇట్లా ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే బయటకు వస్తుంది. మీరు బయటకు తెచ్చుకున్న తర్వాత దీనిలో తీసుకొచ్చి డ్రాగ్ చేయడం అవన్నీ చేయొచ్చు. అయితే ఇవన్నీ పనులు మనం ఫోటోషాప్ 7లోనే చేయొచ్చు కదా. దీని మళ్ళీ దీనిలో కొత్త ఏముంది అంటే చూడండి, ఇవి కామన్ స్టార్టింగ్. ఇంకా మీరు ముందు ముందు ఈ టూల్స్ అన్నీ నేర్చుకుంటా ఉంటే మీకు అర్థం అవుద్ది ఏంటి కొత్త ఉంది దీనిలో అనేది. ఓకే, చాలా కొత్త టూల్స్ ఇచ్చారు దీనిలో. ఓకే, సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో ఫస్ట్ ఆర్డర్ మారిపోయింది. చూడండి, దీనిలో ఫస్ట్ మూ టూల్ వచ్చింది, తర్వాత మర్కీ టూల్ వచ్చింది. అప్పుడు దాంట్లో ఏంటంటే ఫస్టే మర్కీ టూల్ ఉండేది. ఓకే, ఇప్పుడు మనకు చూడండి, ఎప్పుడైనా మౌస్ పాయింటర్ అనేది దీనికి తీసుకెళ్ళిన వెంటనే అక్కడ బ్రాకెట్లో వి అని వచ్చింది చూసారా, అది షార్ట్కట్ కీ అని. డైరెక్ట్ వి ప్రెస్ చేస్తే మనకు మూ టూల్ వస్తుంది. ఇది మీద తీసుకెళ్తే బ్రాక్ పక్కకి ఏముంది, ఎం ఉంది, అంటే ఎం ప్రెస్ చేస్తే మర్కీ టూల్ వస్తుంది. మరి కింద దాని కూడా ఎంఏ ఉంది కదా, మరి దీన్ని ఎలా సెలెక్ట్ చేయాలి అంటే అట్లాంటప్పుడు షిఫ్ట్ ఎం ప్రెస్ చేయండి. ఓకే, షిఫ్ట్ ఎం. ఓకే, రెండు టూల్స్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు డబ్ల్యూ ఉంది, మళ్ళీ కింద కూడా డబ్ల్యూనే ఉంది కదా, అట్లాంటప్పుడు షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే కింది సెలెక్ట్ అవుద్ది, మళ్ళీ షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే పై సెలెక్ట్ అవుద్ది. లేదా ఫస్ట్ డబ్ల్యూ ప్రెస్ చేసినప్పుడు దానిలో మనం ఏ సెలెక్ట్ చేసుకున్నా అది సెలెక్ట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, నేను ఎం ప్రెస్ చేస్తాను, ఎం ప్రెస్ చేస్తే నాకు ఇక్కడికి వెళ్ళిపోయాను. షిఫ్ట్ ఎం ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి ఏం జరుగుతుందో, ఆ టూల్స్ మారుతున్నాయి. ఎలిప్టికల్ టూల్, తర్వాత వచ్చేసి రెక్టాంగిల్ టూల్ మారుతున్నాయి. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకున్న తర్వాత దీంతో ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ చేయొచ్చు. మీకు రెక్టాంగిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే సెలెక్ట్ చేసింది డైరెక్ట్ డ్రాగ్ చేసి దీనిలో పడేస్తే ఏం రాదు. ఇది రావాలంటే కంపల్సరీ మూ టూల్ తీసుకోవాలి, మూ టూల్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి దీనిలోకి, అప్పుడు దీనిలోకి వస్తుంది. వచ్చిందా, వచ్చిన తర్వాత దీన్ని చిన్నగా పెద్దగా వేయాలనుకోండి, అట్లాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. కంట్రోల్ టీ ప్రెస్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ బాక్సెస్ వచ్చాయి. చూడండి, దీని చుట్టూ మనకు బాక్స్లు వచ్చాయి. ఓకే, ఈ బాక్సెస్ ప్రెస్ చేసి మీరు డ్రాగ్ చేశారనుకోండి చిన్నగా అవుద్ది. కాకపోతే దీంతో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా మీరు డైరెక్ట్ డ్రాగ్ చేయడం వల్ల దాని ఇష్టం వచ్చినట్టు చిన్నగా అవుద్ది అన్నట్టు. అంటే ఎటు పడతాడు, ఇప్పుడు అంటే ఇటు ఒక ఆకారం లేకుండా చిన్నగా అయిపోద్ది అన్నట్టు. ఓకే, మరి అన్ని వైపుల నుంచి కరెక్ట్గా చిన్నగా కావాలనుకోండి, అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కంట్రోల్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ట్ షిఫ్ట్ ప్రెస్ చేయండి. ఆల్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసి జరపండి, మీకు ఇది అన్ని సైడ్స్ నుంచి చిన్నగా అవుద్ది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీకు ఈ చుట్టూ ఉన్న బాక్స్ ఉంది చూసారా, ఇది పోవాలంటే ఎంటర్ ప్రెస్ చేయండి, అది వెళ్ళిపోద్ది. ఓకేనా, ఇలా మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారే కాదు దీన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డ్రాగ్ చేసి కంట్రోల్ టీ అని ఆల్ షిఫ్ట్ పట్టుకొని ఇలా చిన్న పెద్ద చేసుకోవచ్చు. ఓకే, చాలామంది ఏం చేస్తారు తెలుసా ఇక్కడ, అంటే బిగినర్స్, ఇది తీసుకున్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంతో డ్రాగ్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మూ టూల్ యూజ్ చేయాలి. మూ టూల్ యూజ్ చేసి డ్రాగ్ చేసినప్పుడు మాత్రమే ఇది దీనిలోకి వస్తుంది. మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేయండి, ఆల్ షిఫ్ట్ ప్రెస్ చేస్తే మళ్ళీ చిన్నగా అవుద్ది. ఓకేనా, ఇక్కడ మీకు ఈ చుట్టూ ఉన్న బాక్స్ పోవాలంటే దీని మధ్యలో డబల్ క్లిక్ ఇవ్వచ్చు, లేదా ఎంటర్ ప్రెస్ చేయొచ్చు, అది పోద్ది. తర్వాత దీనిలోనే మీరు మర్కీ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పైన ఇక్కడ కొన్ని టూల్స్ వచ్చాయి చూసారా, ఇదేంటంటే యాడ్ సెలెక్షన్ టూల్. అంటే ఇప్పుడు నేను చూడండి, ఫస్ట్ టూల్ తీసుకున్న తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను, నాకు ఇది కూడా సెలెక్ట్ కావాలనుకోండి, ఈ టెలిఫోన్ బాక్స్ కూడా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తూ ఉంటే నాకు ఈ టవర్ పోతుంది, ఈ టవర్ సెలెక్ట్ చేస్తే ఇది పోతుంది. అట్లా కాకుండా నాకు రెండు సెలెక్షన్స్ రావాలనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ యాడ్ సెలెక్షన్ తీసుకొని ఇప్పుడు మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది ఉంటుంది, ఇది ఉంటుంది. చూడండి, ఇవి రెండు ఉన్నాయి. ఓకేనా, మీరు రెండింటిని కలపాలన్నా కూడా ఇట్లా కలుపుకోవచ్చు ఇట్లా. తర్వాత మూ టూల్ యూజ్ చేసి డ్రాగ్ చేయండి, మీరు అక్కడ ఏ స్టైల్లో అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే స్టైల్లో సెలెక్ట్ అవుద్ది. అర్థమైందా? తర్వాత వచ్చేసి మనకు దీనిలో ఇది ఉంది చూసారు, ఇది సబ్ట్రాక్ట్. సబ్ట్రాక్ట్ అంటే చూడండి, ఇప్పుడు నాకు ఏదైనా అవసరం లేదు, అంటే ఇప్పుడు నాకు ఈ సెలెక్షన్ అవసరం లేదు, ఇంత దూరం అవసరం లేదు, అంటే అంత దూరం సెలెక్ట్ చేశాను అనుకోండి, అంత నాకేంటంటే సెలెక్షన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇంత దూరం సెలెక్షన్ అవసరం లేదు, అంటే ఇంత మార్కు మాత్రమే ఉంటుంది, ఇదంతా అవసరం లేదు. అంటే మీరు ఎక్కడెక్కడైతే సెలెక్ట్ చేస్తారో అంత సెలెక్షన్ అనేది పోతూ ఉంటుంది అన్నట్టు. ఇది ఇది కదా. ఓకే, తర్వాత వచ్చేసి ఇది ఇంటర్సెక్ట్,
అంటే రెండు రెండు సెలెక్షన్స్ మధ్యలో ఇది సెలెక్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, రెండింటి మధ్యలో ఏముందో అదే సెలెక్ట్ అవుతుంది. అంటే మనం ఈ రెండింటి మధ్యలో ఏమొస్తుందో అదే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఈ ఫెదర్ ఏంటి, ఈ స్టైల్స్ ఏంటి, ఇవన్నీ మనం ముందు ముందు నేర్చుకుందాం. ఇది సరిపోద్ది ఇక్కడికి మీకు. ఓకే, అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి. తర్వాత ఇది ఎలిప్టికల్ మార్క్ టూల్. దీంతో ఏం చేయొచ్చు అంటే రౌండ్గా సెలెక్ట్ చేయొచ్చు. అది బాక్స్ లాగా సెలెక్ట్ చేస్తే, రెక్టాంగిల్ సెలెక్ట్ చేస్తే ఇది రౌండ్గా సెలెక్ట్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ కూడా దీనికి కూడా ఇవన్నీ వస్తాయి, అంటే మల్టిపుల్ సెలెక్షన్స్ చేసుకోవడానికి చూడండి ఇట్లా. ఓకే, తర్వాత వచ్చేసి సబ్ట్రాక్ట్ చేయడానికి ఏదైనా అవసరం లేదంటే తీసేయడానికి. తర్వాత వీటిని మూవ్ టూల్ యూజ్ చేసి డ్రాగ్ చేస్తే ఇంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత కంట్రోల్ టీ అంటాం, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటాం, ఇట్లా చిన్న పెద్ద చేస్తాం. ఎందుకు ఇదంతా చిన్న పెద్ద చేయడం, ఎందుకు ఆల్ట్, ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు ఇంకా నేనేం చెప్పట్లేదు. ఓన్లీ మీకు తోటి ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నట్టు. అంటే మీరు ఎక్కడ కంట్రోల్ టీ యూజ్ చేయాలి ఇదంతా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంతో యూజ్ అయిందనేది మనం ముందు ముందు నేర్చుకుందాం. ఫస్ట్ టూల్స్ అన్నీ వచ్చినాయి అనుకోండి మీకు, మీ దాన్ని ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, తర్వాత సింగిల్ రో మార్కీ టూల్. మరి వీడి ఈ టూల్ ఎందుకు పెట్టాడో నాకు కూడా తెలియదు. నేను దీన్ని గిలకం గిలకంగా నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే అది నేను మీకు చూపిస్తాను. నాకు ఏమర్థమైందో అది చూపిస్తాను. ఓకే, దీనిలోకి వెళ్ళాను. దీనిలోకి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఒక లైన్ వచ్చింది చూసారా. ఇప్పుడు నేను ఏ కలర్ మీద అయితే క్లిక్ చేశానో అటువంటి లైన్ కావాలనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఒక న్యూ తీసుకుందాం. ఒకటి ఫైల్లోకి వెళ్ళేసి న్యూ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ వచ్చింది, ఈ బ్లాంక్ని బయటకు తీద్దాం. ఓకే, ఇప్పుడు ఇవ్వండి, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఈ మూవ్ టూల్ యూజ్ చేసి నేను ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ కాపీ చేస్తాను. కంట్రోల్ సి అంటే కాపీ అవుద్ది. ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ వి ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఒక లైన్ వచ్చింది, మీకు కనిపిస్తుందో లేదో. దాన్ని జూమ్ చేస్తా. కంట్రోల్ ప్లస్ అంటే జూమ్ అవుద్ది. చూడండి, ఒక లైన్ వచ్చింది. ఓకే, అది ఏ కలర్లో వచ్చింది లైన్ అంటే చూడండి, నేను దేని మీద ప్రెస్ చేశాను, వాటర్ మీద ప్రెస్ చేశాను, అందుకోసం నాకు అదే కలర్లో వచ్చింది. ఓకే, ఒకవేళ నేను తీసుకెళ్ళి ఇక్కడ స్కై మీద ప్రెస్ చేస్తాను, స్కై మీద ప్రెస్ చేసి కంట్రోల్ సి అంట, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ వి ప్రెస్ చేద్దాం. అప్పుడు ఇవ్వండి, నాకు ఇది స్కై బ్లూ కలర్లో వచ్చింది. ఓకేనా, లైన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మీరు చిన్న పెద్ద చేయొచ్చు. ఎట్లా చేస్తారు, కంట్రోల్ టీ అంటాం, అన్న తర్వాత ఈ దీన్ని పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే ఇది చిన్న పెద్ద అయిపోద్ది. ఇట్లా మీరు ఎక్కడి నుంచి అయినా లైన్స్ తెచ్చుకోవాలంటే ఇట్లా తెచ్చుకోవచ్చు. ఓకే, అదేమో సింగిల్ రో అంటే ఈ రోలో వచ్చింది, ఇదేమో కాలంలో వస్తుంది. ఇది ప్రెస్ చేస్తే చూడండి ఇది కాలంలో వస్తుంది. దీనికి కూడా చూడండి మల్టిపుల్ ఉంటాయి. ఇక్కడ ప్రెస్ చేస్తే ఇంకోటి వస్తుంది. అంటే ఓకేనా, ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ తెచ్చుకొని కంట్రోల్ సి ప్రెస్ చేసి మళ్ళీ మనం దీనిలోకి వచ్చేసి కంట్రోల్ వి ప్రెస్ చేస్తే చూడండి నాకు నాలుగు లైన్లు వచ్చినాయి. కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేద్దాం, మనకి ఏంటంటే నాలుగు లైన్లతోటి ఇట్లా లైన్స్ వచ్చేసాయి అన్నట్టు. ఇట్లా మీరు లైన్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకిక్కడ సింగిల్ కాలం అంటే ఇది, సింగిల్ రో అయిపోయింది. తర్వాత వచ్చేసి ఎలిప్టికల్, రెక్టాంగిల్ అయిపోయింది కదా. ఈ మూడు టూల్ యూజ్ చేసి జరపవచ్చు అని చెప్పాను. ఓకే, వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇవి మిగతా టూల్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.